रुक्मिणी अलकलु मेलिकलु आ सत्यभामकु स्वंतं कानि नीकु कादुगा रुक्मिणी अलनाडु अलकपान पेक्किन सत्यनु समाधान परचडानिकी पादाल वद्दकु चेरानु नाडु आमे पादालतो अंटिंचिन देब्ब मा शिरस्सु इप्पटिकी मरवलेदु सरे తప్పదు ఎంతవారలైనా కాంతదాసులే నీ పాదాలే నాకు దిక్కు స్వామి ఆహా నాడు రథం మీద వచ్చి నా చేతిని లాగి పట్టావు అది కళ్యాణానికి పట్టిన పట్టు మరి ఈనాడు ఇది ఏ పట్టు అన్ని పట్లు తెలిసిన మీకు నేను చెప్పాలా తెలియకడిగారు తెలిసి అడిగారు తమకు అంత స్వార్థం పనికిరాదు స్వార్థమా నాక దాని అర్థం కూడా తెలియదు పాపం పసిబాలుడు లాలించి ప్రేమించే భార్యలుండగా భర్తలు పసిబాలురే మీ మాటలు కట్టి పెట్టండి రుక్మిణి ఏమిటి ఈ కోపానికి కారణం ఏమిటి మీరే నేనా మీరు మీతో పాటు మీ భక్తులు ఆ శివనారాయణ తీర్థులవారు పాపం ఆయన ఏం చేశారు మీరు చేయించారు ఆయన చేశారు రుక్మిణి ఏమిటి అలక ఎంతసేపు మీ బాల్య క్రీడలు తరంగాలుగా వ్రాయడమేనా గోవులను కాయడం కాళీయ మర్దనం గోపికల గొడవలు వెన్నముద్దల దొంగతనాలు రాధాకృష్ణ సంవాదాలు అక్రూరుడు సేవించడం మధుర వర్ణనలు కుబ్జన అనుగ్రహించడం కంసవధ అంతేగాని మన కళ్యాణ ఘట్టం తరంగాలుగా రాయాలన్న ఆలోచన ఆ తీర్థుల వరకు ఉన్నదా లేదే ఆయనకు తట్టకపోతే తమరన్న రుక్మిణి కళ్యాణం రాయమని ఆయనకు చెప్పారా చెప్పరు అమ్మా నిజమే తీర్థులు ఎందుకు వ్రాయలేదు నే అడిగేది అదే నేను ఆలోచించేది అదే నాకు కావాల్సింది ఆలోచన కాదు ఆచరణ ఓహో ఆచరణ కోసమే ఆ తీర్థుల వారి చరణాలు పట్టుకుంటారు అందితే ఇష్టసకుల చరణాలు అందకపోతే భక్తుల చరణాలు రుక్మిణి తులసి దళంతో నన్ను అందుకున్న నీ భక్తిని ఆనాడు చూచాను నీ ఆవేశాన్ని ఇప్పుడు చూస్తున్నాను రుక్మిణి కళ్యాణం అందించకపోతే ఆ తీర్థుల వారి కృష్ణలీలా తరంగాలు నాకెందుకు నీ ముచ్చట చెల్లిస్తాను నీ వడిగింది పారిజాతం కాదుగా పారిజాత సమాలైన తీర్థుల వారి తరంగాలేగా అలనాడు నేను మీ వద్దకు రాయభారం పంపిన అగ్నిద్యోతనుడిలా ఉన్నాడు అంతటి వాడే ఆనాడు మన కళ్యాణానికి రాయబారి ఇప్పుడు రుక్మిణి కళ్యాణ రచనకు తీర్థుల వారిని పురికొల్పే సూత్రధారి ఎవరు స్వామి తమరు ఓ పేద బ్రాహ్మణుణ్ణి తమరి రాకకి కారణం తీర్థుల వారిని సందర్శించి నా సమస్య చెప్పుకుందామనొచ్చాను ఏమిటి స్వామి మీ సమస్య ఏం చెప్పమంటారులేండి ఆడపిల్లకు పెళ్లి చేయలేకపోతున్నానన్న బాధ ఎన్నో సంబంధాలను చూశాను కుదరలేదు నా పిల్లకు పెళ్లి కావాలని మొక్కని మొక్కు లేదు చెయ్యని యాత్ర లేదు చివరికి ఎవరో చెప్పారు అమ్మాయి చేత రుక్మిణి కళ్యాణం చదివించి మంగళహారతి ఇప్పిస్తే మంగళకరమైన మొగుడు దొరుకుతాడు మరింకే మార్గం దొరికిందిగా పిల్ల చేత రుక్మిణి కళ్యాణం చదివించండి ఎక్కడుందని చదివించను ఎవరు రాశారని స్వామి తీర్థుల వారికి వందనం ఎవరు కృష్ణశాస్త్రి నా పేరు తమకెల నీ రూపురేఖలు చూసి కృష్ణ అని పిలవాలనిపించింది పిలిచాను ధన్యోస్మి స్వామి తమరు తమరు మరోలా అనుకోకపోతే చెప్పు నాయనా స్వామి తమరు ఎంతసేపు ఆ కృష్ణలీలా తరంగాలు పాడుకుంటూ ఆనందించటమే కాని ఏనాడైనా రుక్మిణి కళ్యాణం రాయాలని సంకల్పించారా ఆ స్వామి అనుగ్రహ కోసం ఎదురుచూస్తున్నాను
ఆ కృష్ణ పరమాత్మ తన దూతగా నిన్ను పంపించి ఈ శుభకార్యానికి నన్ను పురమాయిస్తున్నట్టు అనిపిస్తుంది. ఏకాదశ తరంగాలు పలికించిన స్వామి రుక్మిణి కళ్యాణంతో ద్వాదశ తరంగం పూర్తి చేసి నా సంకల్పాన్ని సార్థకం చేసుకోమని ఆజ్ఞాపించినట్టు అనిపిస్తుంది. స్వామి, మీ భావనా శక్తితో రుక్మిణీ కళ్యాణాన్ని అక్షరబద్ధం చెయ్యండి. అందుకు ఇదిగో ఈ ఘంట అందుకోండి. ఇది స్వామివారి ప్రసాదంగా భావించి రుక్మిణీ కళ్యాణానికి శ్రీకారం చుట్టండి. సెలవు. నీ మురళీగానంతో ఈ శుభకార్యానికి మంగళాశాసనం పలుకుతున్నావా? ఆ తిరుమలేశుని సన్నిధిలోని శ్రీకారం చుట్టటానికి అక్షరభిక్ష ప్రసాదించు స్వామి. అద్భుతం! నారాయణ తీర్థుల వారి తరంగాలలోని భావాలు, సాహిత్య సంపదలు, సంగీత స్వరాలు అద్భుతం. ప్రతి తరంగం ఒక దృశ్యం. సంగీత నృత్య గాన బ్రహ్మ మా తమిళదేశం రావటం నిజంగా మా అదృష్టం సొంటి వెంకట సుబ్బయ్య గారు. తీర్థుల వారు రావటం తమిళ భక్తులు సంగీతాభిమానులు చేసుకున్న పూర్వపుణ్య ఫలం. అలాగే వారు కాలిడిన ఈ వరహూరు క్షేత్రం నేడు భూపతిరాజపురం అయింది ప్రభు. చాలా చక్కగా సెలవిచ్చారు. వారి అమృతతుల్యమైన తరంగాలు మనల్ని, మన ప్రజల హృదయాల్ని ఎంతగా ఆకట్టుకున్నాయో చూశారుగా. ఈ యతీంద్రుల వారు ఆంధ్రదేశానికే పరిమితమయ్యి ఉంటే స్వామివారు అందుకోవలసినంత ఆదరణ ఆంధ్రదేశంలో లభ్యం కావటం లేదని నా అభిప్రాయం. కారణం? తగిన ప్రచారం లేకనే ప్రభు. అయినా ఆంధ్ర ప్రాంతంలో అద్దంకి, ఒంగోలు తదితర ప్రాంతాలకు చెందిన ఇలపావులూరి వారు, సుబ్బదాసు, బొమ్మరాజు, ఘోరకవి, చదలవాడ, పోరూరి, వైంపాటి, ధేనుకొండ, కోలాహల, తిరుమల మొదలైన కుటుంబాలకు చెందిన వారు తీర్థుల వారి శిష్యకోటిలో చేరి తరంగ కాలక్షేపంలో సుశిక్షితులైనారు. ఇక కూచిపూడి సిద్ధేంద్రుల వారు తమ నర్తనంతో తరంగాలకు అపూర్వమైన కీర్తిని, ప్రచారాన్ని అందిస్తున్నారు. సిద్ధేంద్రుల వారికి మా అంజలి. శ్రీకృష్ణ లీలా తరంగిణి సంస్కృతంలో రచించిన అతిపెద్ద యక్షగానం. ఆ తరంగాలు భజన సాంప్రదాయంలో గానం చేస్తూ వేదాంత రహస్యాలను అందించే అద్భుత ప్రక్రియ. ప్రతి తరంగం రాగ తాళ భేదాలను ప్రదర్శిస్తూ అద్వైతానుభూతిని, ఆత్మానందాన్ని అందిస్తాయి. అలాంటి తరంగాలతో కూడిన శ్రీకృష్ణ లీలా తరంగిణిని తీర్థుల వారు వరహూరు వెంకటేశ్వర స్వామికి అంకితమిస్తున్నారు ప్రభు. ఆహా, భగవంతుడు భక్తుణ్ణి చరితార్థుణ్ణి చేస్తాడు, కాని తీర్థుల వారు తన తరంగాలను స్వామికే అంకితమిచ్చి ఆ స్వామినే చరితార్థుణ్ణి చేస్తున్నారు. రాజ్ఞాం సమక్షం రుక్మిణ్యాః పాణిగ్రహిణ మంగళం
रुक्मिण्या सह कृष्णस्य दारकायां समागमः दारकायां समागमः कामिनामेश ममुक्षुगांच मोक्षदा शृण्वता गायता भक्त्या कृष्णलीला तरंगिणी कृष्णलीला तरंगिणी स्वामी नी दिव्य गाथलनु गानं चेसे भाग्यं नाकु प्रसादिंचावु प्रह्लाद नारद पराशर पुंडरीक व्यासादुलनु स्मरिंचि శ్రీకారం చుట్టిన శ్రీకృష్ణ లీలా తరంగిణిని నీ పాదపద్మాల దగ్గర ఉంచాను. ఇది నా అక్షర నివేదన, సంగీతార్చన, సాహిత్యాభిషేకం. దయాసింధు, నాకు పరమపదం ప్రసాదించు స్వామి. నాథ, లీలాసుకుడు, బృహన్మంగళుడు, జయదేవుడు అంశంతో జన్మించిన శ్రీ శివనారాయణ తీర్థ యతీంద్రుల వారి ప్రార్థన విన్నారుగా? విన్నాను దేవి. నన్ను సేవించువారు నాలుగు రకములు: ఆర్తులు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని. శివనారాయణ తీర్థులు జ్ఞాని, నాయందే భక్తి కలవాడు, నాకు ప్రియుడు. అంతా వాసుదేవమయమని తలచి, కీర్తించి, స్మరించి తన తరంగాలతో నన్ను అర్చించిన తీర్థులవారు త్వరలో మోక్షసిద్ధి పొందుతారు స్వామి. అప్పుడే తీర్థుల వారికి పరమపదమా? మీ పాదాలకింకా ఎన్నో తరంగాలు అర్పించవలసిన భక్తుని భావానికి అప్పుడే ముగింపా? అక్కడ సేవించిన తీర్థులు మా సన్నిధి చేరి మమ్ము సేవించడం కంటే మేం ఏం కానుక ఇవ్వగలం దేవి? కేశవా, మాధవా! ఏమిటి వాసుదేవా, ఏమైంది? అటు చూడండి. ఏముంది? తోకచుక్క. ఎప్పుడు కనిపించిన తోకచుక్క ఇప్పుడు కనిపించడం వింతగా ఉంది. వింత కాదు వాసుదేవా,
మహానుభావులు, మహిమాన్వితులు ఈ భౌతిక ప్రపంచం నుండి నిష్క్రమించే సమయం వచ్చినప్పుడు అలా ఆకాశంలో తోకచుక్కలు కనిపిస్తాయి. నాకేదో ఆందోళనగా ఉంది మాధవయ్య. నీ ఆందోళన ఎవరి గురించో నాకు అర్థమైంది కేశవ. మాధవ, తీర్థులు వారు మనకి దూరం అయిపోతారా? అంటే భగవంతుడు భక్తుడికిచ్చే కానుక మరణమా? జాతస్య మరణం ధ్రువం. ఏమిటి ఏమిటి మీరు చెప్పేది? పాండిత్యం ఎక్కువైతే ఉన్నమతి పోతుందంటారు. తీర్థుల వారి శిష్యరికం చేసిన మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారంటే. నిజమే ప్రభు, నిజంగానే మతిపోయింది. కాని ప్రాణాలు పోతే ఇంకా సంతోషంగా ఉండేది. తిరుపెందిర్తులో గల పెద్ద మామిడి వృక్షం తమకు తెలుసు. కావేరీ నది ఒడ్డున చూశాం. అక్కడ ఈ మాసి నెల శుక్లపక్షం అష్టమి తిథి గురువారం కృత్తికా నక్షత్రం నాడు తీర్థుల వారు జీవ సమాధి పొందడానికి నిశ్చయించుకున్నారు. ఏమిటి ఏమిటిది వెంకట సుబ్బయ్య గారు? ఆ శాంతించండి ప్రభు. సత్వం పురుషులతో సమానమై నిర్మలం కాగానే కైవల్యం సిద్ధిస్తుంది. తీర్థుల వారు ఆ స్థితిని అందుకున్నారు. తీర్థుల వారు తల్లావజ్జుల వంశంలో జన్మించారు. తల్లావజ్జుల అంటే జ్ఞానానికి గురువులని అర్థం. ఆ జ్ఞానమూర్తి జీవ సమాధి లోకానికి బృందావనం అవుతుంది. అన్యథా ఆలోచించక తీర్థుల వారి అభీష్ట ప్రకారం వారి జీవ సమాధి ఏర్పాట్లకు ఆజ్ఞ ఇవ్వండి. అదే వారి అభీష్టమైతే వారి ఆజ్ఞను శిరసా వహించి తగు ఏర్పాట్లు చేయటం మన విధి. చిత్తం. స్వామి, తీర్థుల వారు జీవ సమాధి ప్రవేశానికి సిద్ధమవుతున్నారు. జీవాత్మ పరమాత్మను చేరుకుంటుంటే బాధ ఎందుకు రుక్మిణి? వారి తరంగాలే వారికి జన్మరాహిత్యాన్ని ప్రసాదించాయి. భరతభూమిలో ఆ తరంగాలే భక్తిభావ ప్రపంచానికి, భజన సంప్రదాయానికి హారతి పడతాయి. అదిగో ఒక్కసారి ఆలకించు. కృష్ణ భక్తుడిగా దేవరుణాన్ని, తరంగకర్తగా ఋషిరుణాన్ని తీర్చుకున్న శ్రీ శివనారాయణ తీర్థుల వారి ప్రతి తరంగం ఆంధ్రదేశానికి తీర్థుల వారు అందించిన మురళీగానం, ప్రపంచానికి ప్రసాదించిన భక్తిభావ సంపద. అర్థం శిథిలి
चरितार्थम श्रीनारायण तीर्थम परम पुरुषार्थम। क्रीस्त शकम 1745 రక్తాక్షీనామ సంవత్సరం మాఘమాసం శుక్ల అష్టమతిథి నాడు కావేరీ తీరాన గల తిరుపెందుర్తి అనే గ్రామంలో శివనారాయణ తీర్థులవారు వైకుంఠ ప్రాప్తిని పొందారు.